మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పరిధిలో వరుస గొలుసు దొంగతనాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ వరుస గొలుసు దొంగతనాలను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రాచకొండ సిపి పరిధిలో ఉన్నటువంటి భువనగిరి యాదగిరిగుట్ట పోలీసులు ఏసీపీ డిసిపిలు అదేవిధంగా సిఐలు ఎస్ఐలు వీళ్ళందరూ కూడా నిఘా పెట్టి ఒక వారం వ్యవధిలోనే ఈ దొంగలను పట్టుకోవడం జరిగింది. ఈ చోరీలో నలుగురు దొంగలు పట్టుకోబడ్డారు. అందులో మొట్టమొదటిగా మర్యాదాసు, అదేవిధంగా ఇంకా ముగ్గురు నిందితులు, మొత్తం నలుగురిని నిందితులుగా గుర్తించారు. ఈరోజు సిపి ప్రెస్ మీట్ పెట్టి ఆ వివరాలను అయితే వెల్లడించారు. ఈ దొంగతనాల కేసుల్లో మనకు భువనగిరి ఏసీపీ రవికిరణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు మాట్లాడడానికి. దీనికి సంబంధించి ఏ విధంగా వారు ఈ దొంగలను పట్టుకోవడంలో కృషి చేశారనే విషయాన్ని మన ఏసీపీ గారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ నిందితులు ఎలా దొరికారు సార్? ఇది యాక్చువల్గా లాస్ట్ గత 2 వారాల నుంచి కూడా ఈ స్లీపింగ్ స్నాచింగ్ సెంటర్, ఇది రెగ్యులర్ స్నాచింగ్స్ డిఫరెంట్. ఇది రెగ్యులర్ స్నాచింగ్ అంటేనేమో డే టైమ్ చేసి తీసుకుపోయి స్నాచింగ్, ఇది స్లీపింగ్ స్నాచింగ్ అంటేనేమో రాత్రిపూట పండుకున్నప్పుడు వాళ్ళు గార్డెన్ నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళ మెడలోకి వెళ్ళి పూసలు తాటి తెంపుకొని పోవడం అనేది ఒక రకమైన ఏమో అన్నట్టు. సో ఇది లాస్ట్ 2 వారాల నుంచి కంటిన్యూస్లీ మా పరిధిలో, అంటే మా భువనగిరి పరిధిలో కానీ, నా సబ్ డివిజన్ పరిధిలో కానీ, అట్లే గుట్ట పరిధిలో కానీ, అట్లే చౌటూరు పరిధిలో కూడా కంటిన్యూస్ రెఫరెన్స్ ఎవ్రీడే మధ్యలో ఒకరోజు గ్యాప్ వచ్చిందేమో కానీ రిమైనింగ్ కంటిన్యూస్లీ స్నాచింగ్స్ అవుతా ఉన్నాయి. అసలు లాస్ట్ 2 వారాల నుంచి మాకు కూడా నిద్రలు లేవు. అసలు రోజు డైలీ నైట్ డ్యూటీస్ చేయడము, ఈ విధంగా మేము చాలా కష్టపడుతూ ఉన్నాం. ఈ విషయంలో నేను కానీ మా గుట్ట ఇన్స్పెక్టర్ ఏసీపీ కానీ, మా చౌటుపల్లి ఏసీపీ గారు కానీ, మా డీసీపీ గారు కూడా ఇంక్లూడింగ్ వారు కూడా డే అండ్ నైట్ మాతో పాటు రాత్రంతా తిరగడం, రాత్రంతా పెట్రోలింగ్ చేయడం, బైక్ పైన మెడలో చోరీ చేస్తున్నారు సార్, అది ప్లస్ ఈ మేడ పైన, వీళ్ళంతా ఒకటేనా సార్ టీమ్? లేదు, ఇప్పుడు 2 రకాల ఏమో ఉంటాయని చెప్తున్నారు కదా, వాళ్ళు డిఫరెంట్, వీళ్ళు డిఫరెంట్. ఎప్పుడు డే టైం పోయి స్నాచింగ్ చేసే వ్యక్తులు వేరు ఉంటారు. ఈ స్లీపింగ్ స్నాచింగ్ ఏంటంటే రాత్రిపూట పడుకున్నప్పుడు మాత్రం వీడు డిఫరెంట్. వీనేమో రాత్రిపూట ఆరు బయట పడుకోవడమా లేకపోతే డాబా పైన పడుకున్న వాళ్ళకి పోయి మెడలోకి వెళ్ళి వీడు చాకచక్యంగా కత్తిరించడము లేకపోతే తెంపడము ఈ విధంగా చేసుకొని పోతాడు. వాళ్ళు నిద్రమత్తులనే ఉంటారు. ఒకవేళ వాళ్ళు లేచి అరిచినాను కూడా వాడు చీకట్ల పడి పారిపోవడం ఆ విధంగా దొరకకపోతుండే. వీళ్ళే డోర్లు కూడా లాక్ చేసిన డోర్లను బలగొట్టేది కూడా ఇదే టీమా సార్? లేదు వేరు. ఈ టీం టోటల్ గా ఈ టీం వేరు, ఆ టీం వేరు, అది సపరేట్ ఉంటుంది అన్నట్టు. అయితే ఇందులో వీళ్ళ ఎమో ఏంటంటే ఈ విధంగా స్నాచింగ్ చేసుకుంటే గత 2 వారాల నుంచి మాకు విపరీతంగా కంటిన్యూస్లీ వీడు ఈ విధంగా చేసి మొదలు పెట్టిండు. అయితే మా టీం, అంటే మా యాదిగుట్ట సర్కిల్లో ఉన్న టీము, కొంతమంది మా స్టాఫ్ అంతా కలిసి కూడా చాకచక్యంగా వాని యొక్క సిడిఆర్ పర్టికులర్స్ అవి తీసుకొని వాని ఇంకా కొంతమంది పాత అఫెండర్స్ కూడా ఎంక్వైరీ చేసి ఎవరు చేసి ఉండొచ్చు అని ఈ విధంగా ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఈ మర్యాదాస్ అనే దొంగను పట్టుకోవడం జరిగింది. అసలు మర్యాదాస్ ఎలా దొరికాడు సార్? మర్యాదాస్ ఇదే ఇంతకుముందు చెప్తున్నా కదా, ఈ పాత అఫెండర్లు ఎవరైతే ఉంటారు వీళ్ళకి యాక్చువల్లీ ఈ మర్యాదాస్ కూడా మన దగ్గర భువనగిరి టౌన్ లో 2019 మేకల దొంగతనం కేసులో కూడా ఉన్నాడు. అయితే వాడు ఆ కేసు సంబంధించి వాడు పీటీలో ఉంది, ట్రయల్ నడుస్తున్నది, దాన్ని కంటిన్యూస్ వాడు కోర్టు కూడా అటెండ్ అవుతున్నాడు వాడు. అయితే కానీ వీడే దొంగతనం చేసిన మనకు తెలియదు కదా. అయితే ఈ లోపల పాత అఫెండర్స్ ఉంటారు కదా, వేరే దొంగలు, పాత దొంగలు, వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం, ఎంక్వైరీ చేస్తుండగా కొంతమంది చెప్తారు కదా పలాన్ వ్యక్తి అని చెప్పి ఈ విధంగా ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఆ తర్వాత వీని మీద సర్వేలెన్స్ పెట్టడం, ఈ సిడిఆర్ పట్టుకులను పెట్టి సర్వేలెన్స్ పెట్టడం, అంటే ఈ ముఖ్యంగా యాదగిరి గుట్టకు సంబంధించిన శ్రీనివాస్ అనే హెడ్ కానిస్టేబుల్, వాళ్ళ టీం కొంతమంది ఆ కొండలరావు ఇన్స్పెక్టర్, వీళ్ళంతా కలిసి టీమ్గా ఫామ్ అయ్యి, తకీయుద్దీన్ అని ఇన్స్పెక్టరు, ఈ ఎస్ఐ, వీళ్ళంతా కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి వీళ్ళు 100 చాలా ఎఫర్ట్స్ పెట్టి దాన్ని వెలికితీయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని న్యాప్ చేసినాం, మేము ముందు కూడా ప్రొడ్యూస్ చేసినాం కదా. ఈ మెడలో చోరీ అంటే మెడల తీసేటప్పుడు వాళ్ళకి కూడా ఏం సౌండ్ రాదా సార్? అట్లా ఏ విధంగా వాడు ఎట్లా తెప్తి చేస్తారు సార్? అదే కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న టెక్నిక్ అది. వాడు ఏం చేస్తాడంటే స్నాచ్ చేసేటప్పుడు ఇటు అటు కట్ చేస్తాడు, ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తాడు, ఒక టైప్ ఆఫ్ ఎమో. ఇంకోటి ఏమో ఆమె లేవకుండా మెడల నుంచి చాకచక్యంగా మెడలకి తీస్తాడు, అంటే నిద్రలోక లేవక ముందుకే చాకచక్యంగా తీస్తాడు. అంటే అది టెక్నిక్, అది ట్రైనింగ్ అన్నట్టు, వానికున్న స్కిల్, అది వానుకున్న స్కిల్, ఆ స్కిల్ ద్వారా వాడు ఆ విధంగా తీయడం. అంటే వీడి ఇందులో ఎక్స్పర్ట్, లాస్ట్ గత 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు వీడు ఈ ఇటువంటి స్నాచింగ్స్. ఈసారి వాడు కంటిన్యూస్లీ చేయడం, మనకు మనం ఇక బాగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది విషయంలో. అరే వీడు కంటిన్యూస్లీ మనకు అసలు రెగ్యులర్ రోజు విడిచి రోజు, మీరు అందరూ ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఎవ్రీడే ఒక స్నాచింగ్ అవుతుంటాలకు పబ్లిక్ నుంచి కానీ లేకపోతే ప్రెస్ వార్తీకర్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమవుతుంది అన్న విషయం అడగడం జరుగుతుండే కదా. దీని మీద ఇంకా హై ఎఫర్ట్స్ పెట్టడం, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం, దాని మీద సిడిఆర్ పర్టికులర్స్ వాటి మీద ఆ టీమ్ అంతా
వర్కౌట్ చేసిన వర్కౌట్ ద్వారా వీటి దొరికింది. వీటితో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా ఒక ఆమె ఉన్నది కదా, ఇంకొక ఆమె వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంకో బామ్మడి ఈ నలుగురు నుంచి టీం కలిసి ఈ విధంగా లోకల్ మన దగ్గర స్నాచింగ్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. అమౌంట్ కూడా మనకు ఆల్రెడీ సొమ్ము కూడా రికవర్ చేయడం జరిగింది. చివరిగా సార్, భువనగిరి ప్రాంతమే కావచ్చు యాదగిరిగుట్ట ప్రాంత మహిళలకు మీరు ఇచ్చే సలహా సూచనలు ఏమి సార్? ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, రాత్రిపూట ఎండాకాలం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట పడుకోకండి. ఒకవేళ పడుకునే పరిస్థితి ఉంటాయి, ఇంట్లో కూడా అందరికీ కూడా ఫ్యాన్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి. సో ఇన్వేరియబుల్ అంటే తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చి పండుకుంటారు. నేను ఉదాహరణ అంటలేదు, కానీ అటువంటిప్పుడు విలువైన వస్తువులు బంగారం కానీ ఏమన్నా కానీ విలువైన వస్తువులు ఇంట్లో దాచిపెట్టి, అంటే దొంగకు దొరకనటువంటి ప్లేస్లో లోపల ఎక్కడ దాచిపెట్టి బయటకు వచ్చి మీరు పడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, నేను అంటే ముఖ్యంగా అసలు పడుకోకపోతే చాలా బెటర్. ఒకవేళ పడుకునే తప్పని పరిస్థితులు వస్తే మాత్రం ఈ విధంగా మీరు చేస్తే చాలా బాగుంటుందని కోరిక. ఎందుకంటే ఇంకోసారి నెల రెండు నెలలు అయిపోతే ఎండాకాలం అయిపోతుంది కాబట్టి హ్యాపీగానే ఉంటారు. కానీ ఇప్పుడు వీడు పోయింది కదా అని చెప్పి మనము అప్రమత్తంగా అయిపోయింది దొరికింది ఏం కాదు అనుకుంటే తప్పది. ఎప్పుడు కూడా మన జాగ్రత్తలు మనం ఉంటే మన బంగారం పెట్టిపోదు. సార్, గ్రామాల్లో కానిస్టేబుల్ గస్తీ అనేది లేదని చెప్పి ప్రజల నుంచి విమర్శలు వస్తుంది సార్. ఎందుకంటే సిబ్బంది సరిగా లేరని చెప్పి విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఇన్ని సంఘటనలు జరిగినాయి కదా, గ్రామాల్లో ఎలాంటి గస్తీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది సార్ ప్రస్తుతం? అయితే లేదు, ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇప్పుడు గ్రామాల్లో బస్తీ అంటే ఇప్పుడు ఒక మండలం పోలీస్ స్టేషన్లో 34 గ్రామాలు ఉంటాయి, దాదాపుగా 20 హామ్లెట్లు ఉంటాయి, అంటే దాదాపుగా 54 విలేజెస్ ఉంటాయి. అదేవిధంగా మీకు ఇప్పుడు నా పరిధిలో దాదాపుగా 130-140 విలేజెస్ ఉంటాయి. ఇంతమందికి కానిస్టేబుల్ నుంచి వెళ్ళి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే కష్టం, ఎవరికి ఇవ్వలేరు కూడా. అయితే దీనికి మేము ఏం చేసినామంటే విలేజ్ కమిటీస్ అని ఏర్పాటు చేసినాం, యూత్ విలేజ్ కమిటీస్ అని ఏర్పాటు చేసినాం. వాళ్ళని కూడా రాత్రిపూట అప్ టు 4 గంటల వరకు మేల్కొని తిరగమని చెప్పి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళతో కంటిన్యూస్లీ టచ్లో ఉంటున్నాం, వాళ్ళతో ఫోన్ మానిటరింగ్ చేస్తున్నాము, వాట్సాప్ కాల్ చేస్తున్నాము, రాత్రిపూట 11-12 గంటలకు కూడా చేసి మిగతా అంటే అలర్ట్. సార్, నిజంగా మీరు విస్తృతంగా పాపం ఎలాంటి ప్రచారాలు అంటే డప్పు సాటింపులు కానీ మైక్ ద్వారా ప్రచారాలు కానీ భువనగిరి పరిధిలో బాగా చేశారు సార్. దీనిపై ప్రజలు ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అలాంటి ఇంకా కొంచెం కార్యక్రమాలు పెంచే కార్యక్రమాలు ఉన్నాయా సార్? తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్లీ కొంచెం కష్టమైతే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ సమ్మర్ ఇప్పుడు స్నాచింగ్ కూడా దొంగతనాలకు కూడా ఒక టైం ఉంటుంది, మెజారిటీ దొంగతనాలకు సమ్మర్ టైంలో కొంచెం ఎక్కువ అవుతుంటుంది. సో ఈ టైంలో మేము వీళ్ళందరినీ అలర్ట్ చేయడము, వాళ్ళ ప్రికాషన్ మెజర్ తీసుకోమని చెప్పడం, ప్రివెంటివ్ మెజర్స్ మేము తీసుకో చెప్పడం, వాళ్ళకి ఏ విధంగా మనం ఉంటే మన బంగారం సేఫ్ ఉంటుంది, మన ప్రాపర్టీ సేఫ్ ఉంటాయని చెప్పడం, అవేర్నెస్ చేయడం, అలర్ట్ చేయడం. ఇప్పుడు సమ్మర్ అయితే ఈజీ ఉంటుంది, చలికాలం అయితే కొంచెం కష్టమైతే ఉంటుంది. అంటే స్నాచింగ్ దొంగతనాలకు కూడా ఒక్కొక్క టైం ఒక్కొక్క సీజన్ ఉంటుంది కదా, ఆ టైంలో మేము అలర్ట్ చేయడం వాళ్ళకి విధంగా చేసుకోవడం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. భువనగిరి ఏసీపీ రవికిరణ్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు, మహిళలు అందరూ ధైర్యంగా ఉండండి, మా పోలీస్ నుంచి ప్రతి పకడ్బందీగా మేము అన్ని చర్యలు తీసుకుంటాము, ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి, ఇలాంటి సంఘటన జరగకుండా మేము ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేస్తాము, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తాము, అలాగే సీసీ కెమెరాల మీద కూడా అవగాహన కల్పించి సీసీ కెమెరాల ఏర్పాటు కూడా గ్రామాల్లో ఏర్పాటు చేసే దిశగా మా రాచకొండ సిపి ఆఫీస్ నుంచి కూడా ప్రతిరోజు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి రవికిరణ్ రెడ్డి గారు మనతో చెప్పారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు పోయిన శనివారం రాత్రి సమయంలో భార్య భర్త ఇద్దరు ఇంటి ముందరే మండుకున్నారు, పాపం డోర్ పెడుతున్నాడు వాడు, ఒక స్నాచర్ వచ్చేసి తీసుకొని వీళ్ళు పక్కకు భర్త ఉన్నాడు, ఆయన భార్య కూడా పక్కకు ఉంది, ఈ లోపల వాడు కట్ చేసుకొని పారిపోవడం జరిగింది. వీళ్ళు 100 కాల్ చేసేస్తే మేము వితిన్ 5-10 మినిట్స్ లో అక్కడ లోకల్ ఎస్ఐ ఆలేరు ఎస్ఐ గారు, తర్వాత సిఐ గారు, నేను, మా డీసీపీ గారు, అందరం టాస్క్ ఫోర్స్ అందరూ వెళ్ళిపోయి చాలా కూడా ప్రయత్నం చేశాం. అతి త్వరలోనే వీళ్ళందరినీ చికిత్సుకొని ఈ రికవర్ చేసి వాళ్ళకి జరిగింది. వీళ్ళకి చోరీ చేసేటప్పుడు సార్ ఏమి మెలకు అలాంటి ఏం జరగలేదు సార్? మీరు ఇట్లా దొంగకు అంటే గుంజి లాక్కి వెళ్ళేటప్పుడు ఏం వీళ్ళు మేల్కోలేదు సార్? వీళ్ళు గుంజినాక భార్యకి ఏదో నొప్పి అవుతుంది, ఆమెకు భర్తలు లేపింది, ఈ లోపల ఎవరు అని చూసినందుకు ఒకటి పారిపోతుంది, కళ్ళకి చీకళ్ళకు పొలాలకు పారిపోయాడు, వాళ్ళకి దొరకలేడు. అది మేమంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించాము. అక్కడ తర్వాత మేము మా టీంని పెట్టేసి మంచి హెడ్ కానిస్టేబుల్ తర్వాత కానిస్టేబుల్ వేసాలి అతని టీం పెట్టేసి మేము అతన్ని డిటెక్ట్ చేసిన అందరు. ఈ భువనగిరి యాదగిరిగుట్ట ఈ రూరల్ జరిగినటువంటి సంఘటనలన్నీ ఒకరే నలుగురే చేశారా సార్? ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉన్నది. వారం రోజులు అవుతుంది ఈ రోజుకి, మేము రోజువారీగానే మా ఇంటి ముందు నిద్రించడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి సమయంలో గోడ దూకి వచ్చి మా భార్యలో ఉన్న పుస్తల దాడు బంగారు నల్ల తులాల పుస్తల దాడును అపహరించి గోడ దూకి వెళ్ళిపోవడం జరిగింది. ఎమ్మడే ఆమె నిద్రకులు లేచి నన్ను లేపే వరకే దొంగ అనేది కనిపించకుండా వెళ్ళిపోయాడండి. మాది యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కందిగడ్డ తండ విలేజ్ అండి. ఆయన నన్ను లేపగానే వితిన్ నేను ఎమ్మడే వంజీలకు ఫోన్ చేశాను అండి. మీకు యాదగిరి గుట్ట పోలీసులకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు మీ దగ్గరికి? వాళ్ళు సుమారుగా మా దగ్గర దొంగచనం అనేది 12:50 జరిగిందండి. నేను 10 నిమిషాల తర్వాత నేను 100 ఫోన్ చేశానండి.
ఇమీడియట్లీ వాళ్ళు నాకు కేసు టేకప్ చేసి ఇమీడియట్లీ 10 నిమిషాలనే ఇంకొకటి మన డిఎస్పీ సార్ కూడా అంత పెద్ద సాయి ఏసీపీ సార్ ఇప్పుడే మన ఇంటికి వచ్చారండి. ఎలా జరిగింది అన్ని వివరణ తీసుకుని దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు, కానీ ఆ రోజు దొరకలేదు. మీకు తొందరలోనే మీకు దొంగను పట్టి మీ బంగారం మీకు ఇచ్చే బాధ్యత నాదని చెప్పి. మేము రోజు నా పేరు కవిత, అది రోజు అంటే మేము రోజు ఎలా పడుకున్నామో అలా బయటనే పడుకున్నాము. కానీ ఎవరు తెలియని వ్యక్తి నా మెడలో ఉన్న తాడు గుచ్చుకోవడం ఇక్కడ కోసుకోవడం వల్ల నాకు నొప్పి అనిపించింది. ఎంబడికి నాకు నొప్పి అనిపించింది. అప్పటికి మా బావలు అయిపోయేసరికి ఆ దొంగ గోడ దూకి పారిపోవడం జరిగింది. కానీ ఆ దొంగ నేను చూడలేదు. ఇప్పుడు మీకు ఈ పోలీసు వాళ్ళు ఏ విధంగా సహకరించారు మొదటి నుంచి? చాలా తొందరగా వచ్చి మాకు